నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి. ఆ హరి హరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనము పోలీ పాడ్యమి ముగించుకున్న మరుసటి దినం మనకి మార్గశిర మాసం అనేది వస్తుంది. అయితే మార్గశిర మాసాలలో వచ్చే గురువారాలని మనం లక్ష్మీ వారాలు అంటాం. ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. అలాగే మాంగళ్య బలం అనేది కూడా మనకి పెంపొందుతుంది. దానిలో భాగంగానే మన ఛానల్లో మార్గశిర మాసాలు చేయవలసిన పూజా విధానము, మొదటి రోజు 14వ తేదీ గురువారం ఎలా చేయాలి, అలాగే మనకి 2023లో మనం చేయవలసిన మార్గశిర మాసంలో చేయవలసిన 4 వారాలు, పుష్య మాసంలో చేయవలసిన 1 వారము, వీటన్నిటి డేట్స్ కూడా చెప్పానండి క్లియర్గా. ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అందులో భాగంగానే మనం పూజ గురువారం రోజున చేయాలి కదండి, తప్పకుండా గడప పూజని చేయాలి. అంటే లక్ష్మీదేవిని గడప దగ్గరే ఆహ్వానం అనేది మనం పలకాలి. ఆ ఆహ్వానం అనేది ఎలా పలకాలి, ఎలా చేయాలన్నది ఇవాళ వీడియోలో చూపిస్తానండి. ఇందులో కొన్ని ముఖ్యమైన నియమాలు అయితే పాటించాలి. తప్పకుండా ఇరువైపులా పద్మం అంటే అష్టదళ పద్మం ముగ్గు అనేది వెయ్యాలి. దాంతోపాటుగా దీపాలు అనేవి పెట్టాలండి. ఆ దీపాలు మన ఇంటి వైపుకు చూస్తున్నట్లుగా పెట్టాలి. ఆ తర్వాత పాదాలు అనేవి వెయ్యాలండి, లక్ష్మీదేవి పాదాలు. నేను ఇక్కడ 2 పాదాలు అనేవి మీకు నేను చూపిస్తున్నాను. ఒకటి, మనకి అచ్చులు వస్తాయి కదండి ఒక ప్లేట్స్ అనేవి, అలాంటి ప్లేట్స్తో కలిసి ఒక ప్లేట్స్ అనేవి మనము అలాంటి ఉంటాయి పాదాలు, అలాంటి పాదాలతో ఒకటి వేశాను. ఆ పాదాలు దొరకని వారు చేత్తోనే ఎలా వేయాలన్నది నేను కింద స్టెప్లో కూడా మీకోసం చూపించాను అనమాట. ఆ తర్వాత చక్కగా ముగ్గు అనేది రంగులతో కానీ పసుపు కుంకుమలతో కానీ మనం ముగ్గుని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగే చేయాలి, అంతే చేయాలి అని ఏమీ లేదండి. మనకి ఎంత వీలైతే, మనకి ఎంత వస్తుందో పసుపు కుంకుమను పెట్టి దీపారాధన చేసినా కూడా గడప దగ్గర చాలండి. లేకపోతే మేము చేయగలము, బాగా మాకు అట్రాక్టివ్గా కనపడాలి, లక్ష్మీ కళ అంటే ఇక్కడే ఉందా అన్నట్లుగా కనిపించాలి అంటే మీరు ఇలాగైనా చేసుకోవచ్చు. దీపారాధన అనేది ఎప్పుడు చేయాలి అంటే ముందుగా బుధవారం నైటే మీరు చక్కగా ఇలా నీట్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి గడపని. ఎప్పుడు కూడా గడప పసుపు ఆరకూడదు అంటారు, అంటే పసుపు అనేది వెళ్ళిపోయి ఉండకూడదు. ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో చక్కగా అనేది గడపని ఉండాలి. కాబట్టి ప్రతి వారం కూడా మనం శుభ్రం చేసుకొని గడపకి పసుపులు అనేవి రాస్తూ ఉంటాం. దీని పరంగా మనకి ఆధ్యాత్మికంగాను అలాగే సైన్స్ పరంగా కాకుండాను మనకి చాలా విశేషమైన లాభాలు అనేవి ఉంటాయి. అయితే దీపారాధన అనేది మనం బుధవారం నైటే చక్కగా ఇలా అలంకరించుకొని గురువారము తలస్నానం అనేది షాంపూ చేయకుండా తలస్నానం అనేది చేసి ఇలా ఫస్ట్ తులసి కోట దగ్గర ఒక దీపారాధన చేసి ఆ తర్వాత గడప దగ్గర దీపారాధన చేసి మనము దీపము అంటే హారతి అన్నీ కూడా ఇచ్చాక ఆ తర్వాత మన ఇంట్లో ముందు కొంచెం వెళ్తే గడపలక్ష్మి ఫోటో ఉంటుంది కదండి, ఆ గడపలక్ష్మి అమ్మవారిని కూడా పూజించి ఆ తర్వాత మన పూజగదిలో పెట్టుకున్నట్లయితే పీఠాన్ని పూజగదిలో లేదు అనుకుంటే హాల్లో అయితే ఎక్కడ పెట్టారో ఆ పీఠం దగ్గర పూజ అనేది చెయ్యాలి. ఈ వ్రతంలో అంటే ఈ పూజలో తప్పకుండా అందరూ కూడా ఇలా పాదాలనేవి వెయ్యాలండి. మీ పూజలో కూడా పాదాలు వెయ్యాలి, అలాగే ఇంటి ముందు కూడా పాదాలనేవి వెయ్యాలి. మీరు పూజ చేసినా చేయకపోయినా మార్గశిర మాసంలో ప్రతి గురువారము గడప అనేది ఇలాగే ఉండాలండి. అంటే అమ్మవారి పాదాలు వేస్తూ అలాగే దీపారాధన అనేది చేయాలి. చాలామంది కార్తీక మాసం అయిపోయిన వెంటనే అబ్బా ఇంకేమీ లేదు అనుకొని రిలాక్స్ అయిపోతూ ఉంటారు. మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీ అమ్మవారికి చాలా విశేషమైన విశిష్టమైన రోజండి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో తప్పకుండా గురువారాల్లో లక్ష్మీదేవి ఆరాధన, మిగతా రోజులలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనేది చేస్తూ ఉండాలి. ఇలా మనము దీపారాధన అయిపోయాక ధూపం అనేది వేసుకున్న తర్వాత ఆ తర్వాత పూజగదిలో పూజ అనేది చేయాలి. మీ దగ్గర ఇలా పాదం అచ్చులు లేవు అనుకుంటే చేత్తోనే చక్కగా కూడా వేసుకోవచ్చండి. గడప దగ్గర ఒక పాదాలనేవి వేసి ఆ తర్వాత మనం పూజగదిలో కూడా తప్పకుండా పాదాలని వేయాలి. ఆ తర్వాత మనం ఇలా ఇంట్లో పూజగదిలో పూజ అనేది చేయాలండి. పూజ అనేది ఎలా చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పీఠం ఎప్పుడు కదపాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎటువంటి డౌట్ లేకుండా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. ఆ లింక్స్ అనేవి మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చూడవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. గడప అంటేనే లక్ష్మీదేవి కదా, కాబట్టి గడప లక్ష్మిని ఇలా చక్కగా అనేది పూజించి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం పొందాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.